మనలకు వీళ్ళు అందుబాటులో ఉండి బస్తీలు అందరూ మనల కోసం చేస్తున్నందుకు మనం వాళ్ళ కృతజ్ఞత ఏర్పడడానికి మన యూనియన్ నుంచి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే మన మీడియా మిత్రులు నచ్చిందా మీడియా మిత్రులైన దువల సూర్యనారాయణ కుమారుని పుట్టిన రోజు సందర్భంగా దువల నిర్భీక్ నారాయణ ఆయన పేరు తల్లి దువల ఉమాదేవి వాళ్ళు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు నర్సింహారితో కన్సల్ట్ చేసిన తర్వాత మేము కూడా ఒకరోజు మామూలు కృషిగా మేము కూడా ఎవరైతే ముందుండి ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు బిగించి పనిచేస్తారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి మామంతు సహాయంగా మేము కూడా ఒకరోజు మాకు అయిన దానికి మేము వారికి భోజన సదుపాయం కల్పిస్తామని ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఆయన ఒక ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆయన చాలా సంతోషించి వాళ్ళ కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి కానీ మీ అందరికి కానీ ఇక్కడ మా బంధు సొసైటీ మా అరుంధతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ రాత్రిని పగలు కష్టపడుతుంది. మీరందరికీ మన బస్సు తరఫున మా అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇంకొక లాక్డౌన్ అయిపోయేంత వరకు మా ఏంటంటే మీకు ఈ టైంలో ఎక్కడ లేవు సదుపాయాలు, ఈ సదుపాయాలు ఎక్కడ లేవు కాబట్టి మా సైనికానికి మీకు ఏదో పొద్దున పూట టిఫిన్ కానీ లంచ్ కానీ ఇది కానీ ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన కృష్ణన్న గారు ఈ విషయాలను రోజు ఇవన్నీ కొంచెం ముందుండి పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజల జీవన జాగ్రత్త పరుస్తూ ఈ కార్యక్రమం చేస్తామని ఆశిస్తే మీకు ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు.